विशाख जिला सबवरम मंडलम इरुवाड़ा ग्रामंलो बीसी कॉलनी रहदारी की संबंधी विवादम नेलकोंदी। ई विषयंपै ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో ఇరువాడ గ్రామ సర్పంచ్ బలిరెడ్డి కనకరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులు రహదారిపై బైఠాయించారు। ఈ సందర్భంగా ఇరువాడ గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోవడంతో స్పందించిన పోలీసులు స్థానిక రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేశారు। దీంతో ఆ గ్రామస్తులు అధికారులతో మాట్లాడుతూ తమ గ్రామంలో బీసీ కాలనీకి రోడ్లు భవనాల శాఖ స్థానం రహదారి ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు। గత 3 నెలలుగా ఇంటింటిగా 25 సంవత్సరాల బట్టి రోడ్ ఫామ్ అయ్యి ఈ కాలనీ ప్రజలు ఈ రోడ్ నుంచి వెళ్లి కాలనీ అంతా కూడా నివసించారు। నిర్మాణం జరిగిందండి ఈ రోడ్ నుంచి మొత్తం మెటీరియల్ ఇక్కడి నుంచి తీసుకెళ్లారు ఇదే రోడ్ నుంచి। లేటెస్ట్ గా 2 నెలల కిందట కాడి నుంచి అతనేమో వేస్ట్ ఆర్డర్ తెచ్చి దున్నేసి తోవగట్టుగా కంపల పడేసి తో టీషర్ట్ అతనంటే ఎవరు దాని మీద నేను కాలనీ వాళ్ళు నాకు కంప్లైంట్ ఇగా నేను వచ్చి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేసాం। స్థానిక శాసనసభ్యులు మన అన్నమయ్య గారికి విషయం చెప్పడం జరిగింది। విషయం చెప్పిన వెంటనే ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీరు వెళ్ళేది ఒకసారి చూడండి అమ్మ అది ఎంతవరకు ఉన్నదో చెప్పండి అనేసి చెప్తే కేవలంగా ఇది ఈ పట్ట నాకు ఇచ్చారు ఈ పట్ట భూమి నాకు నా వార్డులో ఉంది కాబట్టి నాది ఎంతవరకు ఉందో నా ఎదారు ఉన్నది నాది అవుతుంది తప్ప మీకు ఎలా అవుతుంది రోడ్ యూజ్ చేయడానికి అవదు అనేసి ఆయన డిమాండ్ అండి। మాకేం కావాలంటే నీ స్థలంలో అది మాకు అవసరం లేదండి ఈ పట్ట అయితే నువ్వు అనుకుంటుకో ఆరంభి స్థలం ఉంది కాబట్టి ఆరంభి స్థలం అనేది మీకు రిపోర్ట్ మేము నడుస్తున్నాము అదే మేము అడుగుతాను కొత్తగా సర్వే రాలేస్తే ఇప్పుడు ఎంఆర్ఓ గారికి పంపించి సర్వేని పంపిస్తే సర్వే రాళ్ళు మొత్తం బౌండరీ ఫిక్స్ చేసి రాలేశారండి ఆ రాళ్ళు రాత్రి మీద తీసేశాడు ఆయన ఆ మళ్ళీ మీ ఎంఆర్ఓ కంప్లైంట్ చేసాం కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ గారు కూడా కొద్దిగా వెనకముందు ఆడేపుడికి లేదు మళ్ళీ నిన్న సోమవారం స్కందంలో కలెక్టర్ గారు పెడితే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు మాట్లాడితే నిన్న మేము వెళ్ళి కలిసామండి మళ్ళీ ఎంఆర్ఓ గారు రేపు ఉదయం వస్తామని చెప్పిన తర్వాత సర్వేర్ గారిని తీసుకొని ఎన్హెచ్పి 16 మళ్ళీ కూడా తీసుకొని వచ్చారు వచ్చిన తొలితే ఇక్కడికి వచ్చిందండి బౌండరీ ఈ బౌండరీ ప్రకారం మేమేం అడుగుతున్నాం అంటే మాకు 25 సంవత్సరాలు బట్టి మేము ఇదే తోవ నడుస్తున్నాం కాబట్టి మాకు రెండో ఆప్షన్ లేదు యువతలు ఇల్లు కట్టుకోవాలంటే నాది ఇంకేం కట్టుకోవాలంటే మాకు వేరే ఆప్షన్ లేదనమాట మాకు ఈ రూట్ అనేది ఉంటే బాగు మీరు ఇంత అడ్జస్ట్ చేయకపోతే రూట్ లేదు ఇదే లేదు కాబట్టి మేము అడుగుతున్నాం దానికి ఇంతవరకు ఫిక్స్ చేశారండి రేపు వచ్చి రామమూర్తి గారు వచ్చి మొత్తం బౌండరీ ఫిక్స్ చేసి మీకు అప్ చెప్తామనేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి కానీ ఈయనేమంటాడంటే ఈ సైట్ నాది కదా ఈ ఆరంభి అంటే నాదే వద్ది ఆల్దల అవుద్ది దానిసి ఆయన అంటారు సర్టిఫికెట్ పాటిస్తామని అన్నారండి మరి ఎంఆర్ఓ గారు మాకు న్యాయం చేస్తారని